140+ దాంట్లో వైసీ అది మన వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ పెడతారు కదా, గ్యారెంటీ. అప్పుడు ఐల్ గివ్ యు అ క్లియర్ పిక్చర్ వెదర్ ఇట్ ఇస్ 160. ఏప్రిల్ 15 కల్లా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందా? డెఫినెట్గా వచ్చే, గ్యారెంటీనా? ఆల్రెడీ ఇప్పుడు క్లారిటీ ఉంది. వి ఆర్ క్రాసింగ్ ఆల్మోస్ట్ 145-150 వి ఆర్ క్రాసింగ్ అండి. అందులో డౌట్ లేదు. దాంట్లో జనసేనకి ఎన్ని ఇస్తున్నారు, బీజేపీకి ఎన్ని? మేము ఇచ్చేదే ఉందండి. మేము ఎంతమంది నిలబడ్డాం? 175 సార్. మేము 175 స్థానాల్లో మేము నిలబడుతున్నాం, కూటమిగా నిలబడుతున్నాం. మా కూటమికి వచ్చే సీట్లు నేను చెప్తున్నాను. మా కూటమికి మేము ఎక్స్పెక్ట్ చేసే సీట్లు 160+ అకార్డింగ్ టు మై లీడర్. ఎక్కువ ప్రభావం చూపించే అంశ ఏరియాలు అంటే ఎక్కువగా అనంతపురం ఇటు ఏరియాలో బాగా రాష్ట్రం యావత్తు ఈసారి ప్రభావం చూపిస్తుంది. 160 నేను సమస్య లేదు, ఎందుకంటే ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఒక 151 తప్పించి ఎక్కడ కూడా ఎవరికి రాలేదంత. సో అది ఒక గాలి వేవ్ వెళ్ళిందని చెప్పి ఆ రోజు అనుకున్నారు. మరి ఆ వేవ్ అంతే, అది ఆ రోజు వేవ్ అనుకున్నారు కాబట్టి వెళ్ళింది. అది మళ్ళీ 151 సీట్లు సాధించడం అనేది సార్ జూన్4 వరకు వెయిట్ చేద్దాం సార్. జూన్4 ఎట్లా అందరూ ప్రజలంతా వెయిట్ చేస్తారు? అలాంటి ఏ ప్రాతిపదికి మీకు అంత అన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు అనేది నేను అనేది. నేనేమంటాను అంటే ప్రభుత్వాలు మారడం అంటే ఒక పార్టీ అధికారంలోకి రావడం, నెక్స్ట్ టర్మ్లో పోవడం, ఏదో యాంటీ ఇన్కంబెన్సీ ఇవన్నీ ఉంటాయి. బట్ దిస్ టైం నేను చాలా సందర్భాల్లో నోట్ చేశానండి, గ్రౌండ్లో చూస్తున్నాను నేను ఒక ఒక కోపం, ఒక కసి జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ప్రజలకి చాలా కోపంగా ఉన్నారు, చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. దట్ యాంగర్ ఎమోషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. కోపం కసితో ఉన్నారు ప్రజలు అని అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఖచ్చితంగా ఆయన సిద్ధమా అంటే అవునరా నాయన, నేను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జనాలు చాలా ఏమంటారంటే కంకణ బద్దులై కూర్చున్నారు. ఇలాగ కంకణ బద్దులై మామూలు కాదు. ఎందుకంటున్నా అంటే యాజ్ ఐ సెడ్ ఎస్ యునో ఒక సార్ట్ ఆఫ్ గవర్నమెంట్ మీద ఒక ఒక వ్యతిరేకత ఉండడం అనేటువంటిది పరిపాటి, మీరు ఎన్నోసార్లు చూసుంటారు. కానీ ఈసారి అది వ్యతిరేకత కన్నా కూడా ఒక అసహ్య భావం అండి, ఏహ్య భావం అంటాం చూసారా, అది ఎక్కువగా ఉందండి. అంత తప్పేం చేసింది ఏమో. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు ఒక రకంగా ఆయన ఇచ్చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలా? డైజెస్ట్ కాదు, ఆయన ఆలోచన చేయాలి అసలు ఎక్కడ తప్పుపోయాను, ఏం చేశాను అంటే. ఇప్పుడు సరే ఇప్పుడు పరిస్థితి ఏంటైపోయింది అని అంటే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత, ఒక అసహ్యకరమైనటువంటి ఒక ఇది ఉంది ఆయన మీద, ఒక యాంగర్ ఉంది ఆయన మీద. అలానే సొంత కుటుంబ సభ్యులు కూడా వాట్ హీ హాజ్ డన్ అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు మీరో నేనో ఇంకోళ్ళో చెప్పిన దానికన్నా కూడా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు రక్తం పంచుకుని ఉన్నటువంటి వాళ్ళ చెల్లెలతో సహా బయటకు వచ్చి నా అన్న ఇది చేశాడు అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేటువంటిది సాధారణ ప్రజల మీద పడుతుందండి, అందులో డౌట్ లేదు. దే విల్ లిసన్ టు దాట్. ఎందుకంటే ఇప్పుడు మేము ఎప్పటి నుంచో చెప్పాం, ఆ రోజున కూడా చెప్పాం, మాకు అసలు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేశాడు, సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు అనేటువంటిది ఆ రోజు కూడా చెప్పాం. కానీ ప్రజలు ఏంటంటే వీళ్ళు ఏదో అపోనెంట్స్గా ఉన్నారు కదా అందుకే వీళ్ళు ఏదో చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఏదో చెప్తున్నారులే అని అనుకున్నారు. అట్లే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్కార్ లెవెల్ నటన, ఒక కన్ను ఇంకో కన్ను నువ్వు పొడుచుకుంటున్నా అధ్యక్ష అన్నాడు కదా, ఆస్కార్ లెవెల్ నటనను చూసి పాపం అయ్యయ్యో నిజమేనా అని అనుకున్నారేమో ప్రజలు. ఆఖరి కట్ చేస్తే ఏమైంది నాకు తెలిసి ఆస్కర్ అవార్డు కూడా వేస్ట్ అండి. ఈయనకి ఆస్కర్ అవార్డు కూడా నాకు తెలిసి అత్యుత్తమ నటనకి ఇస్తారు చూసారా, లేకపోతే నిన్న అక్కడ సభలో నిలబడి చిన్నాన్నని చంపింది ఎవరో నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు అని ఈ సత్తుపూస మాట్లాడతారు చూసారా, సాంప్రదాయాన్ని సత్తుపూసని మాట్లాడినట్టుగా అవన్నీ మాట్లాడతాడు అక్కడ నుంచి. పక్కన ఎవడైతే చంపాడో ఆ అక్యూజ్డ్ని పక్కన కూర్చోబెడితే నా మాటలు ఏంటండి, నాకు అర్థం కాదు. పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు అండ్ హీస్ టాకింగ్ లైక్ దిస్ అండ్ ఆ మర్రోజే ఇవాళ మాట్లాడాడు, ఆ మర్రోజే అదే కేసులో నిందితుడు వెళ్ళి కోర్టుకు అటెండ్ అయ్యి వచ్చాడు, అక్యూజ్ నెంబర్ 8. సో హీ హ్యాస్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నాకు తెలుసు అన్నప్పుడు మరి నువ్వు చెప్పాలి కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీ చిన్నాన్నని చంపింది వేరే వాళ్ళని కాదు కదా, నీ సొంత చిన్నాన్నని. సో దానికి సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఇవ్వచ్చుగా, స్వచ్ఛందంగా వెళ్ళి ఇవ్వచ్చుగా, సిబిఐ ఆపదుగా
నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇస్తా అంటే సిబిఐ వద్దొద్దు నువ్వు రామాక సరే దర్యాప్తులో ఉంది కదా ఈ అంశం గురించి ఎక్కువ నో నేను ఎందుకు అంటున్నా అంటే డెఫినెట్ గా మ్యాటర్ సబ్జ్యూడీస్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడు కానీ నేను ఎందుకు అంటున్నా అంటే ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ఒక ఒక ఇంపాక్ట్ అనేటువంటిది చూపిస్తాయి అండ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు డెవలప్మెంట్ లేవు జాబ్స్ లేవు ఒక ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద స్టేట్ లేదు ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అంటే లాలెస్నెస్ విపరీతమైనటువంటి లాలెస్నెస్ ఎవడు ఎక్కడి నుంచి ఎవడొచ్చి ఎందుకు చంపుతాడో కూడా తెలియనటువంటి పరిస్థితి మొన్న ప్రజాగళం సభకి వెళ్ళారని మా వాళ్ళని ఇద్దరిని చంపేశారు రోడ్డు మీద నిలబడితే కార్లో తీసుకెళ్లాడని చెప్పి ఆ కార్ని తగలబెట్టేశారు అంతకు ముందర మాచర్లో ఘటనను చూసాం మనం ఎవరైతే దుర్మార్గాలు చేస్తున్నారో ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తుల్ని జగన్మోహన్ రెడ్డి అందలం ఎక్కిస్తున్నాడు ఇది ప్రజలు చూసి చాలా అందలం ఎక్కిస్తాడండి ఆయనేం అందలం ఎక్కించు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి నేను పైకి తీసుకెళ్తాను ఇప్పుడు మాచర్లో దాడి చేసిన వాడికి మున్సిపల్ చైర్మన్ పర్సన్ పదవి ఎవరు ఇచ్చారండి ఎవరిచ్చారు ఎమ్మెల్సీ అనంతబాబును కంటిన్యూ ఎవరు చేస్తున్నారండి ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి మీద అక్యూజ్ నెంబర్ 8 ఉన్నప్పుడు వినండి సార్ వాళ్ళ సొంత చిన్నాన్న కదా బయట కేసు అయితే నేను మాట్లాడు సొంత చిన్నాన్నని చంపిన కేసు కదా సొంత చెల్లెలు వచ్చి అన్నా నాకు న్యాయం చేయని అడుగుతుంది కదా వెళ్ళాలంటప్పుడు మళ్ళీ అతనికి టికెట్ ఇచ్చింది ఎవరండి అందలం ఎక్కించక ఏం చేస్తున్నారు సార్ ఓకే పచ్చి బూతులు తిట్టేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళావు షబ్బాష్ అని చెప్పి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చింది ఎవరండి జోగి రమేష్కి ఎవరండి అందలం ఎక్కించకపోతే ఏం చేస్తున్నాడండి ఇదేనా ఇదే రాజకీయం ఇలా నా రాజకీయం చేయాల్సిందే ప్రజాహితంగా ఏం చేశారు చెప్పండి సో అది ఖచ్చితంగా ప్రజలు అక్కడ ఆలోచిస్తున్నారు అంటున్నాను నేను ఒక లాలెస్నెస్ ఇన్ ది స్టేట్ ఒక ఫినాన్షియల్ ఇండిసిప్లిన్ ఇన్ ది స్టేట్ ఆర్థిక పరంగా ఇవాళ రోజున రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అలానే శాంతి భద్రతలు ఏమైపోతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి పిల్లల్ని చూస్తే ఉద్యోగాలు లేవు ఏమీ లేదు గంజాయికి మద్యానికి బానిసైపోయి ఎక్కడికక్కడ పిల్లలు నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి ఇలాంటివన్నీ చూసినప్పుడు సగటు వాది ఎవరికైనా సరే ఒక కోపం ఒక ఆక్రోషం ఒక 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 వెగటుతనం వచ్చేసింది రిపోర్ట్లు కూడా తప్పనంటారా కేంద్రం ఏం రిపోర్ట్లు ఇస్తుంది డెవలప్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చాలా క్లియర్గా కేంద్రం మనం ఎక్కడ స్టాండ్ అవుతున్నాం అనేటువంటిది ఇచ్చింది వీళ్ళు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చే రిపోర్ట్ వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చే రిపోర్ట్లకు చూపించి మనం చూపిస్తే ఎట్ట సార్ వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళు ఏం ప్రత్యేకంగా ముద్రించుకోరుగా పేపర్ లో వచ్చిందే చూపిస్తారు అంతే సర్లేండి సార్ పేపర్ లో నేను విషయం చెప్పనా పేపర్ లో వచ్చిన దాని గురించే చెప్తా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి పెద్ద పెద్ద బొమ్మలు వేసుకొని మరి మీకు లాస్ట్ టైం నేను మన ఇంటర్వ్యూలో చూపించాను అది ఎప్పుడు చేశారు మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు దానికి తీసుకొచ్చి ఈయన పెట్టుకున్నాడు దాని బొమ్మ ఏం చెప్తాం ఇవాళ ఒక్క మాట అయితే చెప్తాను కిషోర్ లాట్ ఆఫ్ పెయిన్తో ఒక తల్లిగా అయితే ఒకటి అనుకుందాం మనం కానీ ఒక తరం ఇవాళ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయిందండి గంజాయికి బానిసలు అయిపోయారు ఏ రకంగా వాళ్ళని మనం మళ్ళీ తీసుకురాగలుగుతాం అండి దీనికి సంబంధించి ప్రభుత్వం మీద ఏమాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేదంటారా కనీసం అవేర్నెస్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ ఇది కానీ 5 సంవత్సరాలు మనం ఎక్కడన్నా చూసామండి ఎందుకు లేదు 2018లో వైజాగ్లో జరిగితే గంటా శ్రీనివాసరావు గారే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు ఆయన మీకు ఆ క్లిప్ కూడా ఉంది అనుకుంటా నేను చూస్తాను నేను ఏమంటున్నా గంజాయికి అడ్డా అడ్డాగా మార్చింది ఎవరో కాదు ఈ ఐదు సంవత్సరాల్లో సార్ వినండి అరకుని మేము కాఫీకి ఫేమస్ చేస్తే వీళ్ళు గంజాయికి ఫేమస్ చేశారు 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఎక్కడ గంజాయి పట్టుబడ్డా కూడా దాని రూటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది అని ఇలాంటివన్నీ నిజం కాదా నేను ఏమంటానంటే ఇవాళ నేను మహిళగా ఒక తల్లిగా ఎందుకు బాధపడుతున్నాను అంటే ఉద్యోగ అవకాశాలు లేవు యువతకి గంజాయి మాట పక్కన పెట్టండి సెల్ఫ్ ఇది ఎక్కడ కూడా అంటే స్వయం ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు లేవు యువతకి ఏ విధమైనటువంటి ఒక అవకాశాలు లేకుండా ఏమీ లేకుండా నిర్వీర్యం అయిపోయి సరే నేను 10 రూపాయలు ఇస్తాను తిని బతుకు అంటే అదా ఓ 10 రూపాయలు ఇచ్చి వాడిని 100 రూపాయలు వాడు ఎలా సంపాదించుకుంటాడు అనేటువంటి అవగాహన కల్పించడం కదా ప్రభుత్వాల పని అభివృద్ధి చేయరా మీరు సంక్షేమం వచ్చి వదిలేస్తారా ఆ సంక్షేమంలో కూడా కోతలు విధిస్తూ ఆ సంక్షేమంలో కూడా ఎక్కడికక్కడ డిస్క్రిమినేషన్ చూపిస్తూ నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నిజంగా సి నేను ఐ బిలాంగ్ టు అ పొలిటికల్ పార్టీ నేను ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కానీ రాష్ట్రం
అట్లా ఇబ్బందులు పడుతున్నప్పుడు, రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు రేజ్ అ వాయిస్. నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీని నేను సపోర్ట్ చేసుకోవడం అని కాదండి. ఖచ్చితంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, రాష్ట్ర యువత ఇబ్బందుల్లో ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఇవాల్టి రోజున దేర్ షుడ్ బి అ చేంజ్ ఇన్ గవర్నెన్స్. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి రావాలి, కూటమి అధికారంలోకి రావాలి. కూటమి కదా ఇప్పుడు కూటమిలో ఉన్నారు, కూటమి అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇది రేపొద్దున ఆంధ్రప్రదేశ్ బాగు కోసం జరగాల్సినటువంటి విషయం. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.